हाई हेलो नमस्कार ना पेर मधु मी चूस मधु टेक इनफॉर्मर इन तेलुगु। सो फ्रेंड्स इपड़ो ड्रोन अच्छे अनबॉक्सिंग चूप्चोतना। सो ये ड्रोन एंटे चाला ओल्ड ड्रोन डीजेआई संबंधी अन्ट। सो डीजेआई स्पार्क नैन अनबॉक्सिंग चूप्चो अलग कांबो सेट मोत्तम। सो इन डीजेआई स्पार्क कांबो सेट अनबॉक्सिंग चूप्त अलग वाट यूज वाला सैटे मन बैटरी पे नैक्स्ट ड्रोन ने एट्ला आन चेयर। सो इवीं चूपा वीडियो अंड गुर्त इन मन को चारजिंग स्टेशन अत सो अद मन को कांबो पैक इंडिया में मन आर्डर पे अमेजन। सो प्रेजेंट अमेजन कप्चे प्रोडक्ट अभी। सो इन अनबॉक्सिंग चूप्चे इक चूड़ी स्क्रीन। सो इत फ्रेंड्स ओवरऑल डीजे स्पार्क कांबो सेट विधे उ इंद्री चारजिंग स्टेशन। सो चारजिंग स्टेशन अभी रातो दीन प्लेस वस्तुदे चारजिंग हब वस्तम। सो फस्ट मन ड्रोन बॉक्स चूदा। सो इन चूँ फस्ट डीजे ब्रांड अट्ला चूस मन को क्यूआर कोड मन बॉक्स ओपन चूड़े विधि यदि। सो बॉक्स ओपन चेयर मैं चूड़ी इक डीजे स्पार्क अट्ला टू बैटरी उन्ई अटे मन को एक्स्ट्रा प्रोफाइलर्स उन्मा इक। सो इन रेडे उन्नाई एक्स्ट्रा प्रोफाइलर्स इवीड मन को वीलू बॉक्स एक्स्ट्रा भी इक मन डीजे स्पार्क बैठ तीद। सो इक चूड़ा मन की इध कैमरा सेफ्टी गार्ड लाट। सो मन को डीजे स्पार्क विधि उ चूड़ी स्क्रीन कीजे स्पार्क इक मैं चूसक डीजे ब्रांड नेम अट्ला चूस मन को इक मेमोरी कार्ड पे स्लाट इच्छे वीलू। सो अं पक्ने मन को इधी माइक्रोवेव पिन्न इच्छे इक चूड़ी स्क्रीन कनबड़ती। सो इन चूसक मन इक बैटरी अच्छे पे फ्रेंड्स मैं चूड़ा लपल कोई क्यूआर कोड्स अंड कोई नेम्स अत ఇప్పుడు కెమెరా అయితే ఉంటది మనకి ఇది ఇది విజన్ పొజిషన్స్ మనకి స్టెబిలిటీ చూస్తుందన్నమాట. ఈ రెండు మన సెన్సార్స్ అన్నమాట ఈ రెండును. ఇది 12MP అంటే 12 MP కెమెరా అయితే ఇక్కడ ఉంటది మీకు. 2 axis గింబల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది కెమెరా అన్నది. ఇక్కడ మనకు కొన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి మనకు 4 మోటార్స్ అయితే ఉన్నాయి. వాటి కింద మనకు లైట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో 4 లైట్స్ ఉన్నాయి మనకు. సో మీరు బ్యాటరీ ఎట్లా పెడతారంటే మీరు ఇట్లా జస్ట్ ఇట్లా మీద పెట్టండి. సో ఇక్కడ మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేసి లోపలికి ఇట్లా పుష్ చేస్తే మీకు సౌండ్ అయితే వస్తుంది అన్నమాట. పుష్ చేస్తే ఇక్కడ బ్యాటరీకి అయితే ఒక బటన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు 4 లైట్స్ అయితే ఉంటాయి. ఈ మనం ఒకసారి క్లిక్ చేస్తే బ్యాటరీ మనకు బ్యాటరీలో ఛార్జింగ్ ఎంత ఉన్నదని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంటాయి అన్నమాట లైట్లు అన్నవి. అండ్ మనం దీన్ని ఆన్ చేయాలనుకుంటే దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఒక సింగిల్ ట్యాప్ చేసి సెకండ్ ట్యాప్ మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా పెట్టుకుంటే మనకు డ్రోన్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు డ్రోన్ అనేది మనకు ఆన్ అయ్యింది. మళ్ళీ మనం ఆఫ్ చేయాలన్నా సరే మనం సింగిల్ ప్రెస్ చేసి డబుల్ ప్రెస్ మనకు లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే మనకు ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఆర్సీ కంట్రోల్ కూడా ఉంది. ఆర్సీ కంట్రోల్ కానీ అలాగే మనకు పవర్ స్టేషన్ కానీ అట్లా మనం ఏదైనా సరే వీటిని మనం ఏం చేయాలంటే ఒకసారి ప్రెస్ చేస్తే రెండోసారి ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుతాయి. అట్లాగే మనం మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ యొక్క కోడింగ్ అయితే అన్నిటికీ ఉంటుంది. అన్నిటిసారి మనకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రెండు అయితే హోల్స్ ఉన్నాయి ఇటు లెఫ్ట్ రైట్ మనకు. సో 4 హోల్స్ ఉన్నాయి. సో ఈ 4 హోల్స్ నుంచి మనకు హీట్ అనేది బయటకు వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు డ్రోన్ చూసాం కదా, నెక్స్ట్ మనం ఆర్సీ కంట్రోల్ అయితే చూద్దాం. సో దీని అయితే లోపల పెట్టేద్దాం. సో మీరు దీన్ని బాక్స్లో పెట్టే ముందు మీరు ఈ విధంగా మీరు ఫోల్డ్ చేయాలి. వీటిని ఫోల్డ్ చేసి ఇట్లా మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మీరు బ్యాటరీ కూడా రిమూవ్ చేయాలంటే చాలా ఈజీ. మీరు ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి కదా, ఇటు పక్క వీటిని ఇట్టుకొని రెండు పెట్టుకొని మీరు ఇట్లా లాగితే వచ్చేస్తుంది బ్యాటరీ. సో ఇప్పుడు డ్రోన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఆర్సీ కంట్రోల్ చూద్దాం. ఇక మనం ఓపెన్ చేద్దాం దీన్ని. చూడొచ్చు మనకు 2 ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫామ్స్ కూడా చాలా కొంచెం గట్టిగానే ఉన్నాయి ఫామ్స్ అన్నవి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్సీ కంట్రోలర్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ కింద చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. కింద మనకు డిజైన్స్ రాసి ఉంది, కొన్ని మోడల్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే క్యూఆర్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు బటన్ చూడొచ్చు ఇక్కడ ఫ్లయింగ్కి అలాగే ల్యాండింగ్కి కూడా పనికి వస్తుంది బటన్ అన్నది. అట్లాగే చూసుకుంటే ఇక్కడ మనకు వీడియో రికార్డింగ్ అని పాజ్ కదా పని ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పోర్ట్స్ బటన్ ఫ్రెండ్స్. మనం ఇది స్పోర్ట్స్ బటన్ యూజ్ చేసామంటే చాలా స్పీడ్ అయితే ర్యాకెట్ లాగా అయితే వెళ్తుంది డ్రోన్ అన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డీజే అయితే ఉంది. ఇక్కడ మనకు 4 లైట్స్ అయితే ఉన్నాయి. సో దీని ఛార్జింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఇది పవర్ ఆఫ్ ఆన్ అనమాట. సో దీని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఛార్జింగ్ ఎంత ఉన్నదని ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఫంక్షన్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే జాయిస్టిక్స్ రెండు ఉన్నాయి. ఇవి ఏంటంటే మొబైల్ పెట్టుకున్నాం కదనమాట. సో ఇక్కడ మనం మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. సో మొబైల్ పెట్టుకొని ఇట్లా మనం రిమోట్ని కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. ఛార్జింగ్ పిన్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ దీనికి మనం. అండ్ ఇవి వచ్చేసి యాంటీనేస్ అనమాట మనకు రెండు ఉంటాయి. సో ఇవి రెండింటిని ఫోల్డింగ్ ఇప్పుకొని యూజ్ చేయాలి మనం.
అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఈ బటన్, ఇది ఫొటోస్ బటన్. అండ్ ఈ బటన్ మనకు తెలియదు. అండ్ ఇది వచ్చేసి మనకి వీడియో రికార్డింగ్ బటన్. ఇది వచ్చేసి మన కెమెరా పైకి కిందకి తిప్పుకోవడానికి యూస్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆర్సీ కంట్రోల్ అయితే దీని లోపల పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఛార్జింగ్ మిషన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఇది డీజే స్పార్క్ ఛార్జింగ్ మిషన్ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు డీజే అని రాసి అయితే ఉంది. ఇక్కడ మనకు చూడొచ్చు ఇది ఇది ఏసీ కనెక్టర్ అనమాట. ఇక్కడ మనకు ఏసీ కనెక్టర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇది ఉంటుంది కదా, దీని అందరూ మనం కనెక్ట్ చేసుకొని దీన్ని మనం ఫ్లాగ్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది. సో ఈ కేబుల్ మనం దీనికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్కి చూపిస్తాను ఎట్లా కనెక్ట్ చేయాలన్నది. రెండు యూఎస్బి పోర్ట్స్ అయితే ఉన్నాయి, పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ మనం పవర్ స్టేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మనకు పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇక్కడ ఉంది ఫర్ స్పార్క్ అనమాట. సో ఓపెన్ చేయగల మనకి ఇది ఒకటి ఉంటుంది. లోపల మనకు డీజే సంబంధించిన ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకు 9V 2A అంటే 18W అడాప్టర్ అనమాట ఇది మనకు. సో ఈ కనెక్టర్ అయితే మీరు యూజ్ చేయాలి డైరెక్ట్గా డ్రోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు. సో ఇది ఒకటి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకు లోపల ఇంకేం లేవు. సో ఇది మన ఛార్జింగ్ స్టేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ డీజే అనేసి రాసింది. అండ్ మనకు సైడ్న ఒక బటన్ అయితే ఉంది, ఇది రిలీజ్ బటన్ అనమాట. సో ఇది మీరు ఎట్లా అంటే ఇది రిలీజ్ అయితే అవుతుంది. అండ్ ఎట్లా నొక్కితే మీకు లాక్ అయితే అడిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ మనకు నేమ్ చూడొచ్చు స్పార్క్ అని రాసి ఉంది. అండ్ ఇక్కడ మనకు కొన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది యూఎస్బి పోర్ట్ అనమాట. మనం దీని ద్వారా మన మొబైల్స్ కానీ లేదా వేరే గ్యాడ్జెట్స్ కానీ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది మనకు 10W అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇక్కడ నుంచి మనకు 10W అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇట్లా పెట్టుకొని మీరు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇందులో మనకు మైక్రోవేవ్ పోర్ట్ కూడా ఉంది. సో దీని ద్వారా కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఈ స్టేషన్కి అన్నది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు బటన్ అయితే ఉంది. సో ఇది ఏంటంటే మనకు ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటరీ సెట్ల పెట్టి చూపిస్తాను, చూడొచ్చు మనకు బ్యాటరీ విధంగా ఉంది కదా. సో మనకి కొన్ని పిన్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడొచ్చు. సో దీని ఏం చేయాలంటే మనం ఇట్లా పెట్టాలి. ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ గట్టిగా మనం కిందకి లోపలికి ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేసి ఇట్లా ఇట్లా జరిపితే ఇట్లా స్లైడ్ చేస్తే మనకి ఇది ఫిట్టింగ్ అయితే అయిపోద్ది అనమాట. సో మనం చూడొచ్చు ఆన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాటరీ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో గ్రీన్లో ఉంది, మొత్తం ఫుల్ ఛార్జ్లో అయితే ఉంది బ్యాటరీ అన్నది. సో ఈ విధంగా మనం రెండు బ్యాటరీస్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే అవుతాయి అనమాట బ్యాటరీస్ అన్నవి. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఏమి లేదు, జస్ట్ ఇట్లా పెట్టుకుని మీరు ఇట్లా స్లైడ్ చేస్తే రైట్ సైడ్కి వచ్చేస్తుంది బ్యాటరీ అనేది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇట్లా పెట్టేసుకుంటే మీకు ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. ఇట్లా చేసి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పవర్ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు మనకు ప్రొఫైలర్ గార్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 4 అయితే ఉంటాయి అనమాట. సో ఇవి 4 కూడా మంచి బాగా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి, ప్లాస్టిక్ అనమాట ఇది మొత్తం అంతా. ఇక్కడ మీకు మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఈ మార్కింగ్ ఉన్నది మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రోన్లో ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు డ్రోన్లో మార్కింగ్. సో ఈ మార్కింగ్ దగ్గర మాత్రమే ఇది ఈ యొక్క సేఫ్టీ గార్డ్ని అయితే వేయాలన్నమాట. సెట్ల వేరే చూపిస్తుంది చూడొచ్చు. సో దీన్ని మీరు ఇట్లా రిమూవ్ చేసి మీరు ఇట్లా కిందకి ఇలాగా దీనికి పెట్టి ఇట్లా మీకు ఇట్లా తిప్పితే సరిపోతుంది ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత ఇట్లా లాక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మార్గం ఉన్నా మాత్రం మీరు ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ. సో నార్మల్గా మీరు మామూలుగా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు సేఫ్టీ గార్డ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట డ్రోన్ అన్నది. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ప్రతి ప్రోడక్ట్ మనం ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్, మీరు కష్టపడే అవసరం అయితే లేదు. కాకపోతే ఆ ఛార్జింగ్ స్టేషన్ అయితే మనకు అందులో మీకు రాదు. సో నేను దీన్ని ఇంపోర్ట్ చేసి తెప్పించిన ప్రోడక్ట్ కాంబో ప్యాక్ అనమాట ఇదంతా. సో ఇది ఓవరాల్గా. అండ్ మీకు నెక్స్ట్ కనెక్టివిటీ ఎట్లా చేయాలి దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా ఎంత అయితే ఎక్కువైపోద్ది. సో అందుకే నేను వీడియో సపరేట్ అయితే చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. నెక్స్ట్ కనెక్టివిటీ ఎట్లా చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలనేది వీడియో అయితే మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.